హాయ్ గైస్, వెల్కమ్ టు జిఎస్పి మీడియా. ఈ వీడియోలో మనం ఒక ట్రాన్స్ఫార్మర్కి డిసి సప్లై ఇచ్చినప్పుడు ఎందుకని వర్క్ చేయదు అనేది తెలుసుకుందాం. దీనికన్నా ముందు ఒక ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ అనేది ఫ్యారడేస్ లా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ అనేది ఏం చెప్తుందంటే, చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కండక్టర్లో ఈఎంఎఫ్ని జనరేట్ చేస్తుంది, అంటే కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ జనరేటర్. జనరేటర్లో స్టేటర్ అనేది స్టేషనరీగా ఉంటే రోటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. స్టేటర్ నుంచి వచ్చిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రోటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వైండింగ్స్కి ఒకసారి నార్త్, ఇంకొకసారి సౌత్, ఇలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇలా చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేటర్లో ఈఎంఎఫ్ని, అంటే కరెంట్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. ఇలానే సేమ్ ట్రాన్స్ఫార్మర్లో కూడా. ట్రాన్స్ఫార్మర్లో ఏసీ సప్లై ఇచ్చినప్పుడు చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్లో ఈఎంఎఫ్ని జనరేట్ చేస్తుంది. సరే, మరి ఇప్పుడు డీసీ వోల్టేజ్ గురించి చూద్దాం. ట్రాన్స్ఫార్మర్కి డీసీ సప్లై ఇచ్చినప్పుడు ప్రైమరీ వైండింగ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుంది, కానీ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉండదు. చేంజ్ అవ్వకుండా ఒకే సైకిల్లో ఉంటుందన్నమాట. అంటే డీసీ సప్లై అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, దీనికి ఎటువంటి ఫ్రీక్వెన్సీ చేంజెస్ అనేవి ఉండదు. సో ఇది జీరో ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల ఇది చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని క్రియేట్ చేయలేదు. దీనివల్ల సెకండరీలో ఉన్న వైండింగ్లో ఈఎంఎఫ్ని జనరేట్ చేయలేకపోతుంది.